గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరవై ఆరు శాతం కేసులు నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయి కర్నూలు గుంటూరు కృష్ణా చిత్తూరు జిల్లాలలో మాత్రమే అది పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి కరోనా పరీక్షలలో మరింత దూకుడు ఎక్కడా వెనకడుగు వేయొద్దు రోజు రోజుకి టెస్టులు పెరుగుతూ పోవాలి కరోనా నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ వెల్లడి రైతులకు గిట్టుబాటు ధర లభించాల్సిందే వ్యవసాయ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్పై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా ఎనభై కేసులు నమోదయ్యాయి ఇప్పటికొచ్చి ఎనిమిది వందల తొంభై మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య కర్నూలులో ముప్పై ఒకటి గుంటూరులో పద్దెనిమిది చిత్తూరులో పద్నాలుగు నమోదయ్యాయి తాజాగా ఇరవై ఒక్క మంది డిశ్చార్జ్ అయ్యారు ముగ్గురు మృతి చెందారు తెలంగాణలో తొమ్మిది వందల డెబ్బైకి చేరిన కరోనా కేసుల సంఖ్య కొత్తగా మరో ఇరవై ఏడు మందికి కరోనా సోకింది ఇరవై ఐదుకు చేరిన కరోనా మరణాలు దేశం మొత్తం మీద ఇరవై ఒక్క వేల ఏడు వందల కరోనా కేసులు నమోదయ్యాయి ఆరు వందల ఎనభై ఆరు మృత్యువాత పడ్డారు ఎన్ఆర్ఐలపై కోవిడ్ పడగా బ్రిటన్లో కరోనాతో నాలుగు వందల ఇరవై మంది మృతి చెందారు అమెరికాలో పిల్లలకు కూడా కరోనా సోకింది డబ్ల్యూహెచ్ఓకు చైనా అదనపు గ్రాంట్ ఇచ్చింది కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ ముందుండి పనిచేస్తుందని డీజీపీ డి గౌతమ్ సవాంగ్ తెలిపారు ఎవరి కోసం ఈ తప్పుడు రాతలు నిన్న మీడియాకి ఇచ్చిన బులెటిన్లో కంటే కేసుల సంఖ్య ఎక్కువగా చూపించి ఎక్కడేదో ఎక్కువ కేసులు వస్తుంటే ప్రభుత్వం తక్కువ కేసులు నమోదు చేసి విడుదల చేస్తున్నట్లుగా ఒక అబద్దాన్ని ఈనాడు ప్రచారం ప్రచారం చేయడం వెనక ఏం ప్రయోజనం ఉందని మేము అడుగుతున్నామంటూ ఈ ఈనాడుపై నిప్పులు జరిగిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు నిలిపివేత కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఒకటి జులై వరకు పెంచిన కరువు భత్యం చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది ఈ నిర్ణయం ప్రభావం యాభై లక్షల మంది ఉద్యోగులతో పాటు అరవై ఒక్క లక్షల మంది పింఛనుదారులపై కూడా పడనుంది రెండు నెలల పాటు నో ఎంట్రీ అమెరికా వీసాలపై తాత్కాలిక నిషేధం ఉత్తర్వులపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో రెండు లక్షల ముప్పై రెండు వేల కేసులు చైనాలో కరోనా కేసులను ఆ ప్ర ఆ దేశ ప్రభుత్వం తక్కువగా చెబుతుందని ప్రపంచ దేశాలని ఆరోపణలు గుప్పిస్తున్న వేళ చైనాలో దాదాపు రెండు లక్షల ముప్పై రెండు వేల కేసులు నమోదై ఉంటాయని హాంకాంగ్ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేశారు భారతీయులపై కరోనా పడగా బ్రిటన్లో కరోనాతో నాలుగు వందల ఇరవై మంది మృతి చెందారు అమెరికాలో పిల్లలకు కూడా కరోనా సోకింది కాశ్మీర్లోకి కరోనా ఉగ్రవాదులు భారత్లో భారత్తో ముఖాముఖి తలపడలేని పార పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది కరోనా బారిన పడిన ఉగ్రవాదులను దొంగచాటుగా దేశంలోకి పంపిస్తుంది ఎప్పటి వరకు కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడిన వారిని దేశంలోకి పంపిస్తుంది వీరి ద్వారా ఇక్కడ ప్రజలకు వైరస్ సోకుతుంది దీనిపై పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉందని కాశ్మీర్ డిఐజీ దిల్బాగ్ సింగ్ తెలిపారు